వేములవాడ అర్బన్ మండలము చింతల్టానా గ్రామంలో కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ టీపీసీసీ ఏఐసీసీ నిర్ణయం మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీసీసీల అధ్యక్షులు చంద్రశేఖర్, అనుపురం ఎంపీటీసీ బాస రాజశేఖరు, కొడుమంజ సర్పంచు కదిరి రాజు, శివాష్పల్లి సర్పంచు పండుగ ప్రదీప్, ఎస్సీసీల అధ్యక్షులు షేర్ల మల్లేశం, బీసీసీల అధ్యక్షులు పిట్టల మల్లేశం, రుద్రారం విలేజ్ ప్రెసిడెంట్ కత్తి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అర్బన్ మండల్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల నియామకం కోసం చింతల్తడం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షులు కనకయ్య గారికి, విలేజ్ అధ్యక్షుల గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ముఖ్య అతిథి ఆది శ్రీనివాస్ గారికి మరియు బూత్ కమిటీ అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ అభిమాన కార్యకర్తలకు పేరున కృతజ్ఞతలు తెలుపుచు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేజ్ 11 గ్రామాలకు సంబంధించి మరి బూత్ కమిటీలు ఏర్పాటు చేయడానికి మరి మండల కాంగ్రెస్ పార్టీ తరపున చింతల్టానాలో మరి కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నది. దీనికి ముఖ్య అతిథులుగా వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆది శ్రీనన్న గారు, అలాగే జిల్లా బీసీసీల అధ్యక్షులు ముడికె చంద్రశేఖర్ గారు, మరి కొడుమంజ సర్పంచ్ కదిరి రాజు గారు, సభాష్పల్లె సర్పంచ్ పండుగ ప్రదీప్ గారు, అలాగే అనుపురం ఎంపీటీసీ బాస రాజశేఖర్ గారు, మిగతా బీసీసీఎల్ అధ్యక్షులు పిట్టల మల్లేశం గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు షేర్ల మల్లేశం గారు, మరి గ్రామ శాఖల అధ్యక్షులు, మండల సంబంధించినటువంటి నాయకులు, అలాగే జిల్లా నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మహిళా సోదరిమణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇది 2023కు సన్నద్ధం అవడం కొరకు పీసీసీ ఏఐసీసీ పిలుపు మేరకు బూత్ కమిటీలను ఒక బూత్కు ముగ్గురు చొప్పున ప్రెసిడెంట్ను, ఏజెంట్ను, కోఆర్డినేటర్ను ఎన్నుకోవడం కొరకు ఈరోజు చింతల్టానాలో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి రెండు బూతులలో మరి ముగ్గురు చొప్పున ఆరుగురిని ఎన్నుకోవడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులపైన పోరాటం, ప్రధానంగా ఈరోజు వేములవాడ అర్బన్ మండలానికి సంబంధించినటువంటి చింతల్టాన గ్రామంలో బూత్ కమిటీ ప్రెసిడెంట్, బూత్ కమిటీకి ఏజెంట్, బూత్ కమిటీకి కోఆర్డినేటర్గా చింతల్టాన ఉన్నటువంటి రెండు బూతులకు 197వ బూతు, 198 బూతును నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా చీర్ల వంచులను ఒక గ్రామానికి సంబంధించిన బూత్ ప్రెసిడెంట్ను కూడా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం బూత్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెబుతూ ఇప్పుడు 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయలేని వైనాన్ని, ఈ ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పి, ప్రధానంగా ఈ మండలంలో సమస్య రాజన్న ఆలయంలో రాజన్నను దర్శించుకున్న తర్వాత ముంపు గ్రామం మా అత్తగారి గ్రామం కొదురుపాక డబుల్ బెడ్రూమ్కి 5 లక్షల 4 ఇస్తాను ఇవ్వని వైనాన్ని, అది ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసే కార్యక్రమంతో పాటు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, గ్రామానికో సమస్య ఉంది, ఓ గ్రామంలో ఇంకా ప్లాట్ రాలేదు, ఇంకో గ్రామంలో నిర్వాసితులకు నిధులు ఇంకా రాలే, ఓ గ్రామంలో ముంపుకు గురైనటువంటి పూర్తి స్థాయిలో భూములకు నిధులు రాలే,
సంఖ్యపల్లి ఆరేపల్లి గ్రామానికి సంబంధించిన పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించమంటే ప్రకటించి ఇప్పటివరకు ఇవ్వని అయినాన్ని. ఈ విధంగా ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామానికి సమస్యను ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమయం కావాలంటున్నారు. ఇటీవల మణిక్ ఠాకూర్ గారు ఏసీసీ కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జిని కూడా కలిసినప్పుడు ముంపు గ్రామాల సమస్య కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వారి దృష్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకుని పోవడం జరిగింది.